ఎన్నికల సమయం కావడంతో ఎప్పుడు దొరకనంత అక్రమ డబ్బు ఈ మధ్య కాలంలో పోలీసులకు బాగా చిక్కుతున్నాయి. ఎలక్షన్ కోడ్ ప్రకారం 50,000కు మించి డబ్బులని తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్లాలనుకుంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఒకవేళ అవి ఫేక్ అని పోలీసులకి అనుమానం వచ్చినా డబ్బులని సీజ్ చేస్తారు. మనలో చాలా మందికి ఉండే ప్రశ్న ఏంటంటే, అసలు డబ్బులను ఎలా సీజ్ చేస్తారు? దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుందా లేదా డబ్బులు ఉన్నాయని ఎలా తెలుస్తుంది అన్న డౌట్స్ ఉంటాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలక్షన్స్ టైంలో ఇల్లీగల్ మనీ ఫ్లోని ఆపడానికి ఎలక్షన్ కమిషన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీని ఆథరైజ్ చేస్తుంది. సర్వేలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్. ఎలక్షన్స్ టైంలో అక్రమంగా డబ్బును వాడుతున్నారా లేదా అని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇంటెలిజెన్స్ డేటాని కలెక్ట్ చేసి సర్వేలెన్స్ నిర్వహిస్తాయి. రైడ్స్ అండ్ ఇన్స్పెక్షన్స్. సేకరించిన ఇంటెలిజెన్స్ ఆధారంగా అధికారులు సర్ప్రైజ్ రైడ్స్ ఆర్ ఇన్స్పెక్షన్స్ ని చేయవచ్చు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బు, గోల్డ్, ఇతర వాల్యుబుల్స్ కూడా ఉండవచ్చు. సీజర్. ఇల్లీగల్ ఎలక్షన్ ప్రాక్టీసెస్ లో భాగంగా అధికారులు క్యాష్ ఆర్ అసెట్ ని గుర్తించినట్లయితే వాటిని స్వాధీనం చేసుకుంటారు. డాక్యుమెంటేషన్. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ కి చట్టవిరుద్ధమైన ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలతో ఇవ్వబడతాయి. చట్టపరమైన చర్యలకు డాక్యుమెంటేషన్ చాలా కీలకం. లీగల్ ప్రొసీజర్. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వయలేషన్ ని బట్టి ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ లేదా పోలీస్ వంటి సంబంధిత ఏజెన్సీలకు అప్పగించబడతాయి. లీగల్ ప్రొసీజర్ ని స్టార్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన విధానాలను అనుసరించబడతాయి. ఇన్వెస్టిగేషన్. సీజ్ చేసిన మనీ సోర్సెస్ అండ్ దేనికి వాడాలనుకుంటున్నారు అన్న వాటిపై ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తారు. ఈ ప్రాసెస్ లో క్వశ్చనింగ్, ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ అడిషనల్ ఎవిడెన్స్ వంటివి కూడా ఉండవచ్చు. డబ్బుల్ని సీజ్ చేశాక మెమోని తయారు చేస్తారు. రికవరీ చేసిన మొత్తాన్ని ఆ స్టేట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కి పంపిస్తారు. ఈడీ అకౌంట్ లోని పర్సనల్ డిపాజిట్ అకౌంట్ లో జమ చేయబడుతుంది. అంటే డబ్బు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతుంది.